Hi friends, welcome back to my channel. నా పేరు సుశీల. ఈరోజు నేను మీకు ఒక పట్టు సారీ డిజైన్ అండ్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ నేను నార్మల్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను మెయిన్ క్లాత్ అయితే ఇదైతే తీసుకున్నానండి, గ్రీన్ కలర్ పట్టు సారీ బ్లౌజ్ ఇది. దీనికి ఇప్పుడు మనం అయితే డిజైన్ చేస్తాం. ఈ డిజైన్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఈ విధంగా మెయిన్ సైడ్ పై వైపుకి వచ్చే విధంగా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పై వైపుకి వచ్చే విధంగా పెట్టుకుని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని నేను నెక్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటున్నాను. మనం క్లాత్ అయితే వదులుకుంటాం కదా, పావు ఇంచ్ క్లాత్ నెక్ స్టిచ్చింగ్కి, ఆ విధంగా పావు ఇంచ్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఈ డిజైన్కి అయితే మనం నార్మల్ నెక్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఇటు సైడ్ పావు ఇంచ్ అటు సైడ్ పావు ఇంచ్ తీసుకున్నామంటే టూ సైడ్స్ మనం స్టిచ్ చేసేసరికి మనకు హాఫ్ ఇంచ్ అనేది వస్తుంది. మనం పెట్టుకునే డిజైన్ వల్ల మనకు ఆ ఎక్కువ గ్యాప్ అయితే ఉంటుంది కదా, అది కవర్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ కింది వైపున మనం హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కదులుకున్నాం కదా బ్యాక్ సైడ్ ఫోల్డింగ్కి, దీన్ని కూడా ఈ విధంగా ఒక కుట్ అయితే కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అని పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని లోపలికి, ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నెక్ పైన వేసుకున్న తర్వాత మొత్తం లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకుని, ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా ఆ క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకుని మనం బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసేసి పెట్టేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మొత్తం కూడా రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే మనం రెడీ చేసేసుకున్నాము. తర్వాత మీ బ్లౌజ్ క్లాత్తోనే నేను క్రాస్ పీస్ అనేది 1.5 ఇంచ్ లెంత్ ఉన్న క్రాస్ పీస్ తీసుకుని ఫోల్డింగ్ చేసి ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ లాగా కుట్టేసి పెట్టుకున్నానండి. దీన్ని మనం 1.5 ఇంచ్ లెంత్లో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే వీడియోలో కట్ చేస్తున్నాను కదా, ఈ విధంగా 1.5 ఇంచ్ లెంత్ ఉండే విధంగా కట్ చేసేసుకోవాలి. దీనికైతే స్ట్రైట్ పీస్ తీసుకుంటే మనకు డిజైన్ అంత పర్ఫెక్ట్గా రాదండి, క్రాస్ పీసే తీసుకోవాలి. ఈ విధంగా చూడండి, మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఏ విధంగా కుట్టుకోవాలి, డిజైన్ అనేది పెట్టుకోవాలని చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనం కట్ చేసుకున్న పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ పీస్కి ఇక్కడ నెక్ దగ్గర పెట్టుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్న హాఫ్ ఇంచ్ క్లాత్ కుట్టుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఈ డిజైన్ వల్ల మనకు కవర్ అయిపోతుంది. నెక్ అనేది ఎక్కువ వెడల్పుగా లేకుండా నార్మల్గా ఉంటుందండి. దానికి మనం నార్మల్గా బ్లౌజ్ స్టిచ్ చేసేదానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా నెక్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా ఈ మొగ్గలు ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే మొత్తం కూడా కుట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా దగ్గరగా మొత్తం కూడా కుట్టేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ శారీ క్లాత్ అయితే తీసుకున్నానండి. శారీ క్లాత్ అనేది 2.5 ఇంచ్లో లెంత్ ఉండే విధంగా స్ట్రైట్ పీస్ అనేది తీసుకున్నాను, 2.5 ఇంచ్ వెడల్పు ఉండే విధంగా. దీన్ని విధంగా ఫోల్డ్ చేసేసుకొని రెండుగా సైడ్లో మనం కుట్ అనేది వేసేసుకోవాలి. ఇక చూడండి, నేను వేస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మొత్తం కూడా వేసి పెట్టుకున్నాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ఫోల్డింగ్స్ లాగా కుట్టేసుకోవాలి. ఇక చూడండి, ఈ క్లాత్ ఉంది కదా, మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న క్లాత్, దీన్ని చిన్న చిన్న ప్రిల్స్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా హాఫ్ ఇంచ్ లెంత్ ఉండే విధంగా ఒక్కొక్క ప్రిల్కి మధ్య గ్యాప్ అనేది ఈ విధంగా చూసుకుంటూ పెట్టుకోవాలండి. ఈ ప్రిల్స్ ఒక్కటే లెంత్లో ఉండాలి, ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా ఉందంటే ఈ డిజైన్ పెట్టుకుంటే మనకు లుక్ అనేది అంత నీట్గా ఉండదు. కాబట్టి ఒకే లెంత్ ఉండే విధంగా చూసుకుని మొత్తం కూడా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం కూడా పెట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఈ బ్లౌజ్ పైన పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకుందాము. ఈ విధంగా మనం ఫస్ట్ డిజైన్ అయితే పెట్టుకున్నాం కదా, దాన్ని పక్కన ఈ విధంగా పెట్టేసుకుని ఈ డిజైన్ అనేది కుట్టేసుకోవాలండి.
ఈ డిజైన్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కుట్టుకున్న తర్వాత దీనిపైన నేను గోల్డ్ కలర్ లేస్ అనేది పెట్టుకుని కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తానికి కూడా గోల్డ్ కలర్ లేస్ అనేది పెట్టుకొని కుట్టేసుకోవాలి నెక్ చుట్టూ కూడా. ఈ విధంగా చూడండి, గోల్డ్ కలర్ లేస్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత మనం ఈ డిజైన్కి మనం కుట్టుకున్న లేస్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ లెంత్తో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. మనం కుట్టుకున్న ఈ ప్రిల్స్ అయితే ఉంది కదా, ఆ ప్రిల్స్ పైనే ఒక హాఫ్ ఇంచ్ లెంత్ గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడైతే మీకు క్లియర్గా కనబడుతుంది కదా ఆ లైన్ అనేది, వేసుకున్న లైన్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం బ్యాక్ కూడా లేస్ అని పెట్టుకొని కుట్టుకోవాలి. దానికంటే ముందు నేను ఇక్కడ బ్యాక్ టక్స్ అనేవి వేసేసుకుంటున్నాను. బ్యాక్ టక్స్ వేసుకుని దానిపైన లేస్ అనేది పెట్టుకొని కుట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా టూ సైడ్స్ కూడా బ్యాక్ టక్స్ అనేవి వేసేసుకుంటున్నాను. తర్వాత బ్యాక్ కూడా ఈ విధంగా లేస్ అనేది పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను బ్యాక్ కూడా లేస్ పెట్టుకొచ్చుకున్న తర్వాత మనం థ్రెడ్స్ అయితే కుట్టేసుకోవాలండి. టైయింగ్ థ్రెడ్స్ అయితే ఉంటుంది కదా, బ్యాక్ థ్రెడ్స్, అది కుట్టుకున్న తర్వాత ఈ విధంగా గోల్డ్ కలర్ పూసలని తీసుకోవాలి. నేను ఇక్కడ టూ టైప్స్ తీసుకున్నాను, ఒకటి కొంచెం పెద్ద సైజు, ఒకటి చిన్న సైజులో తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ డిజైన్కి చిన్న సైజు తీసుకోవాలండి. ఇక్కడ మనం అక్కడ థ్రెడ్తో కొంచెం కుట్టుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ లెంత్కి, అక్కడి వరకు ఈ ఫోల్డింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని దానిపైన ఒక పూస అనేది కుట్టేసుకోవాలి. ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా కనబడుతుంది కదా మీకు. ఈ విధంగా అయితే మనకు చిన్న సైజ్ పూస అనేది తీసుకోవాలండి. గోల్డ్ కలర్ బీడ్ అయితే ఉంది కదా చిన్న సైజ్ది, దాన్ని తీసేసుకొని ఈ డిజైన్కి అయితే కుట్టేసుకోవాలి. ఇదే విధంగా మొత్తాన్ని కూడా కుట్టేసుకోవాలండి, మొత్తం నెక్ కూడా కుట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ ఇటువైపు సైడ్ ఉంది కదా ఈ డిజైన్ కుట్టడం కోసం నేను ఇక్కడ పెద్ద సైజులో ఉంది కదండి గోల్డ్ కలర్ బీట్ అనేది, దీని అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా ఈ డిజైన్ మధ్యలో కుట్టుకోవాలండి. మన ఈ పెటల్స్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా ఈ థ్రెడ్, దీని మధ్యలో ఈ గోల్డ్ కలర్ బీడ్ వచ్చే విధంగా చూసుకుని కుట్టేసుకోవాలి. ఈ మధ్యలో ఇలా పెట్టేసుకుని మనం నీడిల్తో ఈ విధంగా కుట్టేసుకోవాలి. చూడండి, ఇదే విధంగా మొత్తం నెక్ కూడా మొత్తం కుట్టేసుకోవాలండి. ఈ విధంగా రెండును కుట్టిన తర్వాత మీకు ఎలా ఉంటుందని చూపిస్తాను. ఈ విధంగా చూడండి, నేను మొత్తం కూడా కుట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను బ్యాక్ ఫ్లవర్ కూడా స్టిచ్ చేసేసుకున్నానండి, కొంచెం ఇంకా గ్రాండ్గా ఉంటుందని ఈ విధంగా ఫ్లవర్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఓవరాల్గా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా ఉంటుంది మొత్తం కుట్టిన తర్వాత. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల నేను ఎప్పుడు పెట్టిన వీడియోస్ మీకు వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ బై.